హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వా బేక్ అండ్ మోర్ ఈరోజు ఈ వీడియోలో నేను పిల్లలకు చాలా ఇష్టమైన కార్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ టూ టైమ్స్ కార్ కేక్ని డెకరేట్ చేశాను ఇలా ఫస్ట్ టైం చేసింది నాకు అంత ఫినిషింగ్ లాగా అనిపించలేదు సో నేను సెకండ్ టైం మొత్తం అంతా తీసేసి ఫినిషింగ్ చేశానండి సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని టూ ఎగ్స్ని తీసుకున్నాను నేను పైనాపిల్ ఫ్లేవర్ కేక్ని చేస్తున్నాను సో పైనాపిల్ అసన్స్ వేసుకుని నేను క్లిప్లో చూపిస్తున్న ఈ మెథడ్లో మిక్స్ చేసుకుంటే కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ ఫోర్త్ కప్ వరకు వెజిటేబుల్ ఆయిల్ని హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని యూజ్ చేయండి ఈ విధంగా ఈ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఒక జల్లడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వన్ ఫోర్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత వన్ డైరెక్షన్లో ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇది కొంచెం తిగ్గా ఉందండి సో నేను దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను మీకు సరిపడగా వాటర్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఈ విధంగా మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ఇంట్లో ఉండే వాటితోటే కేక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇలాంటి ఒక స్టీల్ బాక్స్ని తీసుకున్నాను దీంట్లోకి మొత్తం నేను ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ నుంచి మరల ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కేక్ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి ఓవెన్ లేకపోయినా ఇలా ఈజీగా కడాయిలో మనం కేక్ని చేసుకోవచ్చండి ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఈ బాక్స్ని ఉంచి మూతపెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మన కేక్ అయితే ఇలా వచ్చింది మనం ఎప్పుడైనా సరే నైఫ్ కూర్చి చెక్ చేసుకోవాలండి ఇది క్లీన్గా రావాలి చూస్తున్నారు కదా క్లీన్గా వచ్చింది ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నానండి ఇది మనకి వెజిటేబుల్ ఆయిల్స్తో ప్రిపేర్ అవుతుంది ఇది మనకి బిగ్ బాస్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాటిలో ఇలాంటి విప్పింగ్ క్రీమ్స్ అనేవి ఉండవండి విప్పింగ్ క్రీమ్ పౌడర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వాటితో కూడా మనం కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పక్క కప్పు ఇంకా హాఫ్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను ఇలా బౌల్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను దీనివలన మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి దీంట్లోకి నేను పైనాపిల్ ఎసెన్స్ని ఇంకా ఇది స్వీట్నెస్ చాలా తక్కువ ఉంటుందండి అందువలన నేను షుగర్ పౌడర్ని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఫస్ట్ నేను లో స్పీడ్లో విప్ చేసుకుంటున్నాను ఇది కొంచెం క్రీమీగా అయిన తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకుంటే చూస్తున్నారు కదా మన స్టిఫ్ పీక్స్ అనేవి వచ్చేసాయి అంటే మన క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఈ విధంగా గరిట జారకుండా ఉండాలి అంటే మన పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి మన కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది వచ్చేస్తుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా ప్లఫీగా కూడా వచ్చిందండి పర్ఫెక్ట్ అయిన కేక్ స్పాంజ్ మనకి వచ్చినట్లయితే ఎన్ని రకాల కేక్స్నైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి సో నేను ప్రతి వీడియోలో కేక్ స్పాంజ్ని అందువల్లనే చూపిస్తున్నాను ఇప్పటి నుంచి వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి ఈ విధంగా కేక్ని నేను త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే టూ లేయర్స్నే కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ ఉంచి క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచానండి షుగర్ సిరప్ని అప్లై చేసుకున్నాను షుగర్ సిరప్ అంటే ఏమీ లేదండి షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోతుంది తర్వాత నేను విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకున్నాను అదేవిధంగా సెకండ్ లేయర్ని థర్డ్ లేయర్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా త్రీ లేయర్స్ని పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే టూ లేయర్స్ని కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం కార్ షేప్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా నేను ఫోర్ పార్ట్స్ లాగా నేను ఇక్కడ మెజర్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అన్నీ ఈక్వల్ పార్ట్స్ ఉండాలండి ఫస్ట్ నేను ఒక చివర ఒక చివర పీస్ని కట్ చేస్తున్నాను ఇంకా ఆ చివర పీస్ని కూడా కట్ చేస్తున్నాను క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమ్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు ఒక పీస్ని ఒక్కొక్క పీస్ని పైన నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా టాప్లో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి కార్ కేక్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి కష్టమేమో అనుకుంటారు కానీ పైన చేసే డెకరేషన్ అనేది కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఇప్పుడు నేను ఈ విధంగా ఫ్రంట్లో కొంచెం స్లైడ్గా కట్ చేస్తున్నానండి మనకి కార్ షేప్ ఇలాగే ఉంటుంది కదా సో నేను కొంచెం ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలండి లేదంటే కింద కంట కట్ అయిపోతుంది చూస్తున్నారు కదా సై సైడ్లో కూడా కొంచెం ఎక్కువ అనిపించింది సో నేను సైడ్ కూడా ఒక స్లైస్ కట్ చేశాను బ్యాక్ సైడ్ కూడా చిన్న స్లైస్ కట్ చేసానండి చూస్తున్నారు కదా మన కార్ షేప్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఫైనల్గా క్రమ్ కోటింగ్ అనేది చేసేసుకోవాలండి ఈ కార్ కేక్ని నేను ఫస్ట్ ఒకలాగా డెకరేట్ చేశానండి నాకు ఎందుకు అంత నచ్చలేదు సో నేను మరలా అంతా తీసేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫినిషింగ్ అనేది చేశానండి చాలా కష్టపడి చేసిన కేక్ ఫినిషింగ్ రాకపోతే చాలా బాధగా అనిపిస్తుందండి సో నేను అందుకని షేప్ బాగానే వచ్చింది పైన పైన డెకరేషన్ సరిగా రాలేదు సో అందుకనే మొత్తం డెకరేషన్ తీసేసి మరలా నేను చేశానండి ఈ విధంగా ఒక టూత్పిక్ తీసుకొని మనం గ్లాసెస్ అవి ఉంటాయి కదా కార్ పైన వాటిని డ్రా చేసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి మీకు ఫ్రీ హ్యాండ్తో వేయడం వచ్చినట్లయితే మామూలుగా కూడా మీరు వేసేసుకోవచ్చు నేను ఎప్పుడూ చెప్పే డైలాగ్ చెప్పేస్తున్నాను వినేయండి మన బర్త్డేస్కి మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో అందుకనే మన కేక్ మనం చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుందండి ఇంట్లోనే మన పిల్లల బర్త్డేస్కి చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మళ్ళీ ఇలాంటి కార్ కేక్స్ థీమ్స్ ఇంకా నేను ఇంతకుముందు చేసిన హార్ట్ షేప్ థీమ్ ఇంకా బటర్ఫ్లై థీమ్స్ ఇలాంటి కేక్స్ చేసినప్పుడు చాలా వండర్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవుతారండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చాక్లెట్ గణాష్ని ప్రిపేర్ చేసుకుని మనం డ్రా చేసుకున్న వీటిపైన నేను అవుట్లైన్స్ అనేవి వేసుకుంటున్నానండి ఫస్ట్ నేను డెకరేట్ చేసింది ఇట్లా చేశాను ఇదైతే తీసేసానులేండి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఎన్నో వంటలు చేసే మన ఆడవాళ్ళం కేక్స్ని చేయలేమా అంటే ఈజీగా చేసేస్తామండి కాకపోతే కుకింగ్ వేరు బేకింగ్ వేరు అని అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనం కుకింగ్లో అయితే అంచనాగా మనం పదార్థాలను వేసేస్తాము బేకింగ్లో అయితే అలా వేయడానికి అవ్వదండి కేవలం మనం మెజర్మెంట్స్తో మాత్రమే ఏం వేసినా కూడా వేయాలి సో కేవలం మనం మెజర్మెంట్స్ చేసుకొని చేసినట్లయితే నార్మల్ కుకింగ్ లాగే కూడా బేకింగ్ని ఈజీగా చేసేసుకోవచ్చండి అన్నీ అంత పెద్ద పెద్ద వంటలు చేసే మనం ఈ కేక్స్ని ఎందుకు చేయకూడదండి వీటిని కూడా మనం చేసేసుకుంటే బయట కొనుక్కునే పని లేకుండా పిల్లల బర్త్డేస్కి మన బర్త్డేస్కి ఈజీగా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి చాలా హ్యాపీగా ఉంటుందండి మన కేక్ మనమే చేసేసుకుంటే బర్త్డే రోజు చాలా స్పెషల్స్ మనం కుకింగ్ చేస్తుంటాం కదా అదేవిధంగా కేక్ని కూడా మనమే ప్రిపేర్ చేసామనుకోండి చాలా బాగుంటుందండి రీసెంట్గా మన ఛానల్లో బటర్ఫ్లై కేక్ని డోరోమన్ కేక్ని డాల్ కేక్ని హార్ట్ షేప్ కేక్ని ఇలా అన్ని బర్త్డే థీమ్ కేక్స్ని అప్లోడ్ చేశానండి ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఈ విధంగా స్టార్ నాజులు పెట్టుకొని ఈ విధంగా అయితే డెకరేట్ చేశానండి అయితే ఈ డిజైన్ ఈజీగా ఉంటుందండి చాలా ఈజీగా చేసేస్తారు కాకపోతే నాకు ఎందుకో ఈ డిజైన్ అంతగా నచ్చలేదు సో నేను ఈ విధంగా ప్యాలెట్ నైఫ్ తీసుకొని మొత్తం అంతా సాఫ్ట్లా చేసేసాను మనకి ఫోండెంట్ కేక్ ఉంటుంది కదండి ఆ రకంగా చేశాను ఈ ఫినిషింగ్ అయితే ప్రాక్టీస్ ఉంటేనే వస్తుందండి నార్మల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఫినిషింగ్ రాదు ఈ విధంగా వచ్చింది నాకైతే ఈ ఫినిషింగ్ నచ్చలేదండి సో నేను మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్న అన్నీ కూడా తీసేసానండి చూస్తున్నారు కదా నేను మీకు చూపించడం కోసం అయితే ఈ క్లిప్ని యాడ్ చేశానండి మొత్తం అన్నీ తీసేశానండి చాలా కష్టపడి చేసిన కేక్ అనేది ఫినిషింగ్ రాకపోతే చాలా బాధగా అనిపిస్తుందండి అందువల్లే మొత్తం తీసేసి మరలా డెకరేట్ చేశాను రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో మొత్తం మరలా మొత్తం అంతా ఫినిషింగ్ అనేది చేశాను ప్యాలెట్ నైఫ్తో నార్మల్గా మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ ఫినిషింగ్ అయితే రాదండి మీరు స్టార్ నాసులతో స్టార్ డిజైన్ వేసుకోండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేను ఫాండెంట్ టైప్లో డిజైన్ చేద్దామని అంతా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేశానండి కావాలంటే మీరు వైట్ చాక్లెట్ గణాష్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లోకి రెడ్ కలర్ని యాడ్ చేసుకొని పైనుంచి ఈ విధంగా కార్ పైన వేస్తే ఇంకా సాఫ్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి బిగినర్స్ అలా కూడా చేసుకోవచ్చు నేను అది కూడా చూపిద్దాం అనుకున్నాను ఇంకా ఇదే రెండు టైప్స్ అయిపోయాయి కదా ఇంకా నేను అదైతే నేను ప్రిపేర్ చేయలేదండి ఫైనల్గా నేను అలా చాక్లెట్ గణాష్ని ప్రిపేర్ చేసుకొని మరలా ఈ విధంగా గ్లాసెస్ ఇవన్నీ కూడా డెకరేట్ చేస్తున్నానండి ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం బర్త్ బర్త్డే థీమ్ కేక్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బయట మనం బర్త్డే థీమ్ కేక్స్ని కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయండి అయినా కూడా మనకి నీట్గా చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అండి బర్త్డేస్ అనేవి ఇయర్లీ ఒకసారి వస్తుంది సో ఆ ఒక్కసారి మనం కొంచెం కష్టపడి చేసినట్లయితే అది చాలా స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయండి ఆ కేక్స్ అన్నీ కూడా మనకి స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయండి ఈ ఇయర్లో ఈ బర్త్డే కేక్ చేసాం కదా అలా ఉంటుంది సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ కేక్ రెసిపీ అనేది రీచ్ అవుతుందండి లైక్ చేసి కమెంట్ చేయండి కమెంట్ చేయడం వలన మీకు ఎలా అనిపించింది అనే విషయం కూడా నాకు తెలుస్తుంది కదా సో వీడియో చూసి తప్పకుండా ఎలా వచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి నేను ఇక్కడ ఆడి కార్ డిజైన్ అయితే వేయడానికి ట్రై చేశాను ఇది ఆడి లాగా ఉందో మరి ఇంకెలా ఉందో మీరే చెప్పాలి సో నేనైతే ఫ్రంట్ లుక్ అయితే అలా డిజైన్ అయితే చేశానండి ఫైనల్గా నేను ఓరియో బిస్కెట్స్తో వీల్స్ అనేవి డెకరేట్ చేశానండి మనకి నిజంగా వీల్స్ ఉన్నట్టుగా అనిపిస్తాయండి ఈ ఓరియో బిస్కెట్స్తో మనం డెకరేట్ చేసుకుంటే ఫైనల్గా నేను గ్రీన్ కలర్ విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా గ్రాస్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం ఇలా వేస్తానండి ఈ గ్రాస్ ఎఫెక్ట్ కూడా నాకు అంతగా నచ్చలేదు వేసాను కానీ ఎందుకో లుక్గా అనిపించలేదండి సో ఈ విధంగా నేను ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఈ విధంగా సాఫ్ట్గా చేసేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్